త్రీ డేస్ బ్యాక్ ప్రశాంత్ వర్మ గారు లవ్ రెడ్డి అని మా ఫిల్మ్ని గ్లిమ్స్ లాంచ్ చేశారండి. తర్వాత యూట్యూబ్లో చాలా మంచి అప్లోస్ వచ్చింది. శేఖర్ మాస్టర్ గారి దగ్గర నుండి కాల్ వచ్చిందండి, మళ్ళీ ఒకసారి గ్లిమ్స్ చూసి మమ్మల్ని చాలా బాగా చేశారని ఎంకరేజ్ చేసి విష్ చేశారండి. శేఖర్ మాస్టర్ చూసి ఆయనకు అంతగా నచ్చి మా టీజర్ కానీ గ్లిమ్స్, సో ఆయన పిలిపించుకుని ఇట్లా చాలా మంచి కంటెంట్ చూసాను నేను. వీళ్ళని పిలవాలి, చూడాలి, వీళ్ళతో మాట్లాడాలని చెప్పి మా టీం అందరినీ పిలిచి అప్రిషియేట్ చేశారు. సో హ్యాపీ, థ్యాంక్ యూ శేఖర్ మాస్టర్. లవ్ రెడ్డి గ్లిమ్స్ అండి, మూవీ గ్లిమ్స్ చూశాను మొన్న, నాకంటే చాలా బాగా నచ్చి ఒకసారి పిలిచి విష్ చేద్దాం అనుకున్నాను. మా వాళ్ళ ద్వారా కనుక్కుంటే తెలిసింది డైరెక్టర్ స్మరణ్ రెడ్డి గారని. అది చూసినప్పటి నుంచి నా ఫేస్లో నవ్వు అలాగే ఉంది. కాన్సెప్ట్ కూడా నాకు బాగా నచ్చింది, పెద్ద ఫ్రూట్స్ పడిపోతే అట్నుంచి ఒక అమ్మాయి వెళ్ళటం, ఆ అమ్మాయి తీసుకోవటం, అంటే మీరు కూడా చాలా బాగా చాలా న్యాచురల్గా చేశారండి. అంటే పర్ఫెక్ట్గా యాక్ట్ అయ్యారు మీరిద్దరు, చాలా బాగుంది. న్యాచురల్ సిచ్యువేషన్ని చాలా అందంగా పిక్చరైజ్ చేశారు. శుభపడి, నాకు చాలా బాగా నచ్చింది. మీ సాంగ్స్ కూడా చూసాం, మూవీ కూడా పెద్ద హిట్ అవ్వాలి, మీలాంటి కొత్త టాలెంట్స్ బయటకు రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. మూవీ ఫిబ్రవరిలో రిలీజ్ అవుతుందండి, చూడండి. నేనైతే డెఫినెట్గా థియేటర్కి వెళ్ళి చూస్తాను. ఆల్ ది వెరీ బెస్ట్ అండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ముందే మీకు కంగ్రాట్స్ కూడా చెప్తున్నాను, నాకు అంత బాగా నచ్చింది. మీరు బాగా చేశారు, కొత్త వాళ్ళైనా కూడా చాలా బాగా చేశారు. రీసెంట్ టైమ్స్లో ఆ ఇంట్రొడక్షన్ సీన్ ఏదైతే ఉంది అది చాలా అద్భుతంగా ఉంది, చాలా బాగా చేశారు అని చెప్పి ఆ బూస్ట్ అప్ ఇచ్చారు. లిటరలీ మాకు కూడా ఇప్పుడు పూనకల్ లోడింగ్ అవుతున్నాయి. ఇలా న్యూ టాలెంట్ని అంత బిజీగా ఉన్న మాస్టర్ మమ్మల్ని పిలిచి ఎంకరేజ్ చేసినందుకు వీఆర్ సో హ్యాపీ. వీఆర్ వెరీ వెరీ థ్యాంక్ఫుల్ టు శేఖర్ మాస్టర్. థ్యాంక్ యూ. వెరీ సూన్, స్టే ట్యూన్.